హలో అండి, నమస్తే. వెల్కమ్ టు చందనాస్ వ్లాగ్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 2022 సంవత్సరంలో అక్షయ తృతీయ ఏ రోజు వచ్చింది, అలానే తిథి ఎప్పటి వరకు ఉంది, పూజ ఏ సమయంలో చేసుకుంటే మంచిది, ఈరోజు తప్పనిసరిగా బంగారాన్ని కొనుగోలు చేయాలా లేదా, అలానే ఈ అక్షయ తృతీయ రోజున ఎటువంటి దానాలు చేస్తే మంచిది, ఎటువంటి పనులు చేయడం వల్ల శుభం కలుగుతుంది అనేది మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందామండి. భారతదేశంలో జరుపుకునే అన్ని పండుగలలో ఈ అక్షయ తృతీయ కూడా ఒకటి. ఈ పర్వదినానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వైశాఖ మాసంలో వచ్చిన తదియ నాడు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ అక్షయ తృతీయ నాడే కుబేరుడు లక్ష్మీదేవిని పూజించాడని, ఆ పూజించటం వల్ల ఆ మహాశివుడు అనుగ్రహంతో ధన సంపదకు రక్షకుడుగా కుబేరుని నియమించారని కూడా పురాణాలు తెలియజేస్తున్నాయి. అలానే విష్ణుమూర్తికి శ్రీ మహాలక్ష్మికి వివాహ పరిణయం జరిగింది కూడా ఈరోజే. అందుకనే ఆ శ్రీ మహాలక్ష్మిని ఈరోజు బంగారంతో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట కొలువై ఉంటుందని భక్తుల విశ్వాసం. అంతేకాదండి, పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను బహుకరించింది కూడా ఈరోజే. త్రేతాయుగం మొదలయ్యి విష్ణు స్వరూపుడైన పరశురాముడు జన్మించింది కూడా ఈరోజే. అలాగే శ్రీకృష్ణుడు సోదరుడు అయిన బలరాముడు కూడా ఇదే రోజు జన్మించారని చెప్తారండి. శ్రీకృష్ణుడు స్నేహితుడు అయిన సుధాముణ్ణి కలవడానికి వచ్చింది కూడా ఈరోజే. మహాభారతాన్ని విఘ్నేశ్వరుడు వ్యాదవ్యాస మహర్షి చెప్పగా ఏకదాటిగా రాసింది కూడా ఈరోజే. ఈ అక్షయ తృతీయ నాడే శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించింది కూడా ఈరోజు అని మన పురాణాలు తెలియజేస్తున్నాయండి. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ అక్షయ తృతీయ ఏ రోజు వచ్చింది, తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది, పూజ ఏ సమయంలో చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ 2022 సంవత్సరంలో అక్షయ తృతీయ డేటు మంగళవారం మే 3వ తారీఖు వచ్చిందండి. మే 3వ తారీఖు పంచాంగం ప్రకారం వైశాఖ మాసం శుక్లపక్షం తృతీయ తిథి అనేది మంగళవారం ఉదయం 5:18 నుంచి ప్రారంభమవుతుంది. ఈ తిథి మే 4వ తారీఖు బుధవారం ఉదయం 7:32 వరకు ఉంటుందండి. అంటే ఈరోజు మొత్తం ఈ తిథి ఉంది. పూజ చేసుకోవడానికి శుభ సమయం వచ్చి మంగళవారం ఉదయము 5:55 నుండి 12:14 వరకు శుభ సమయము. ఈ అక్షయ తృతీయ నాడు చేసే ఎటువంటి వ్రతమైన, హోమమైన, జపమైన, దానమైన, విశేష పూజనీయమైనది, ఈనాడు చేసే పుణ్యకార్యాచరణకి ఏదైనా కూడా అక్షయమైన ఫలితం లభిస్తుంది. అసలు ఈ అక్షయము అంటే తరిగిపోకుండా, క్షీణించకుండా, శాశ్వతంగా ఉండేది. అందువల్లే ఈరోజు ప్రతి ఒక్కరూ పుణ్యకార్యాచరణ అనేది చేయడం వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే. అసలు ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలా, దానం చేయాలా అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. అసలు బంగారం భూలోకంలో మొదటిసారి ఎప్పుడు వచ్చిందో చూద్దామండి. గండకీ నదిలోకి సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదేనాడు ఉద్భవించింది. అందుకే ఈ రోజున అక్షయ తృతీయగా జరుపుకుంటారు. అయితే బంగారంకు పండగ ఏమిటని చాలామందికి సందేహం రావచ్చు. బంగారం అనేది సాధారణ లోహం కాదు, అది దేవలోహం. బంగారానికి హిరణ్మయి అని మరో పేరు కూడా ఉంది. హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదనః అని విష్ణు సహస్రనామం చెబుతుంది. విష్ణువు హిరణ్య గర్భుడు అంటే గర్భం నుండి బంగారం కలిగిన వాడని అర్థం. బంగారం విష్ణువుకి ప్రతిరూపం, అందుకే బంగారం పూజనీయమైంది. ఈ బంగారం జన్మదినమైన అక్షయ తృతీయ అందరికీ పండగే మరి. ఓకే అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.